ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీకోసం నేను మంచి వీడియో ఎడిటింగ్ చేసుకుని మీ ముందుకైతే తీసుకొచ్చాను మీకు డెమో వీడియో ప్లే చేసిన తర్వాత చూసినట్లయితే డెఫినెట్గా అయితే నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఎలా అనిపించుందో కామెంట్ అయితే చేయండి కొత్త క్వశ్చన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు వే ఆఫ్ ఎక్స్పెషన్ కావచ్చు వీడియో ప్రెజెంటేషన్ కావచ్చు సో వీడియో టోటల్ ఏదైనా సరే మీకు నచ్చినట్లు అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైక్ ఎక్స్పెక్ట్ చేసి డైలీ అయితే ఫాలో అండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు డెమో వీడియో అయితే చూసేయండి

ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా వాటి మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ముందుగా మీరు కింద ప్లస్ సెకండ్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే పైన మీకు రెండు ఫైల్స్ అయితే కనిపించాయి బీట్ మార్క్ అలాగే షేక్ ఎఫెక్ట్ ముందుగా మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ డైలాగ్ సంబంధించిన టెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంటుంది ఇక్కడ యూజ్ చేసిన టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది షేక్ ఎఫెక్ట్లో కూడా ఇచ్చాను ఎక్స్ఎంఎల్ వాళ్ళు అక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు మీరైతే ఓకేనా ఇక్కడ ఏదైతే సిక్స్ పాయింట్ మిల్లీ సెకండ్ నుంచి ఒక లాంగ్ బీట్ మార్క్ కనిపించేసి తర్వాత దగ్గర దగ్గర బీట్ మార్క్స్ ఎంపీకి అయితే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది వీటిల్లో వచ్చేసి మీకు సంబంధించిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి దానికోసం మీరు ఈ విధంగా టైమర్ రెడ్లో అనేది ఉంచేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫోటోని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్డ్ కాంపజెషన్ పెట్టేసుకొని టూ ఫింగర్స్ విధంగా జూమ్ అనేది చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీట్ దగ్గర చూసినట్లయితే ఈ ఫోటో ఏదైతే ఉందో ఇదైతే రీచ్ అవ్వలేదు కాబట్టి దీన్ని పట్టుకునే విధంగా నెక్స్ట్ బీట్కి రీచ్ అయ్యే విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్ ఎక్స్ట్రా పార్ట్ అనేది వస్తే మాత్రం నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్ అనేది వచ్చేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ముందుగా మీరు ఈ విధంగా ఎన్నివోర్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటారు కదా ఫొటోస్ అనే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఏదైతే సిక్స్ పాయింట్ నైన్టీన్ మిల్లీ సెకండ్ దగ్గర మనకు ఒక బీట్ మార్క్ ఉంది కదా అక్కడ ఈ విధంగా టైమర్ రెడ్లో అనేది వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ లైన్లో థర్డ్ వన్ ఉంది కదా స్క్వేర్ బాక్స్ దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపిజేషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి అండ్ దీన్ని నెక్స్ట్ బీట్కి రీచ్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే ట్రాక్ చేసుకోండి ట్రాక్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేది పైన వచ్చినటువంటి ఆప్షన్లలో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ అడ్డంగా పోతున్నటువంటి లైన్ ఉంది కదా దీన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి అండ్ కింద నుంచి కొంచెం పైకి అయితే డ్రై చేసుకోండి ఈ విధంగా ఇక్కడ కింద ఆప్షన్లలో థర్డ్ వన్ ఉంది కదా ఐ మీన్ సెకండ్ వన్ మిడిల్లోది దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్న సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్పరెంట్లు అయితే పెట్టేసుకోండి అండ్ మనకు రైట్ సైడ్ వైట్ కలర్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకేనా ఫేస్ మీద మనకి ఈ విధంగా అయితే గ్లో అనేది ఉండాలి సరౌండింగ్ బ్లాక్ అయితే అయిపోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలైతే చూపిస్తాను దానికోసం మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి సో ఇక్కడ చూసినట్లయితే మీకు త్రీ ఫొటోస్ అయితే కనిపించాయి కదా ఫస్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి అండ్ బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్టులకు అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత లాంగ్ బీట్ మార్క్ ఫోటో ఉంది కదా ఇక్కడ సిక్స్ పాయింట్ నైన్టీన్ మిల్లీ సెకండ్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి ఓకేనా మీకు ఆ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా యాడ్ అయిపోతుంది అలాగే ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లకి అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత థర్డ్ ఫోటో ఉంది కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారండి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ టైం టెన్ పాయింట్ జీరో త్రీ మిల్లీ సెకండ్ నుంచి నేను చెప్పే టైం దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ అయితే చేసుకోవాలి ఓకేనా మధ్యలో రెండు ఫొటోస్ అనేవి వదిలేయాలి లెవెన్ పాయింట్ ట్వంటీ టూ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చినటువంటి ఫోటోకి యాడ్ చేసుకోవాలి మళ్ళీ మధ్యలో రెండు అనేవి వదిలేసి నెక్స్ట్ వచ్చే ఫోటో థర్టీన్ పాయింట్ ట్వల్వ్ మిల్లీ సెకండ్ మళ్ళీ మధ్యలో రెండు ఫోటోస్ అని వదిలేసిన తర్వాత ఫిఫ్టీన్ పాయింట్ జీరో టూ మిల్లీ సెకండ్ ఫోటో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ టూ మిల్లీ సెకండ్ ఫోటో అలాగే ఎయిటీన్ పాయింట్ లెవెన్ మిల్లీ సెకండ్ ఫోటో నెక్స్ట్ వచ్చేసి మనకు ట్వంటీ పాయింట్ జీరో వన్ మిల్లీ సెకండ్ ఫోటో ఓకేనా అక్కడ యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ వన్ మిల్లీ సెకండ్ ఫోటో ఓకేనా ఇక్కడ యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ట్వంటీ త్రీ పాయింట్ టెన్ మిల్లీ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీకు క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయాలి మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మీరు వదిలిపెట్టినటువంటి రెండు రెండు ఫొటోస్ ఉన్నాయి కదా మిడిల్లో వచ్చేసి వాటికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనా ముందుగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మీరు ఎండింగ్ వరకు ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఈ ఫోటో అనేది కొంచెం అటు ఇటు అయితే అయిపోతుంది దాన్ని పట్టుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే తీసుకొచ్చేయండి స్క్రీన్ మధ్యలోకి ఓకేనా చూసుకోండి ఈ విధంగా ఈ విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఆఫ్టర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఓకేనా సో ఇది ఎన్ని వరకు యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీ వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో మీకు నచ్చింది అర్థమైంది అనిపిస్తేనే నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్